हाय फ्रेंड्स, वेलकम टू शेख बर्ड्स आदिलाबाद चैनल। विंटर सीजन स्टार्ट अवडम वल्ला नाइट लो चाला चल्लनी गाली वस्तू उन्नदी। इदिगोंडी ना बज्जीस कॉलोनी, नेनु दीनिनी आउटडोर लो निर्मिंचानु। चल्लनी गाली ताकडम वल्ला मन बर्ड्स चनिपोये चांस एक्कुवगा उन्नदी। इदिगोंडी नेनु बज्जीस कॉलोनी लोपलकि चूपिस्तुन्न, चूडंडी। इदि नेनु त्री सैड जाली तो तयारु चेशानु। वन साइड इधी इकड़ा वाल उन्नदी। इंका मॉर्निंग टाइम लो अयिते ना बज्जीस कॉलनी लो इक्कड़ नुंची सूर्यनी वेलुतुरु कूडा वस्तू उंटाई। चूडंडी मन बर्ड्स की अयिते सूर्यनी वेलुतुरु एंतो अवसरम। दीनी वल्ल वाळ्ळकु कैल्शियम लोटु तिरुतुंदी। चूडंडी इप्पुडु विंटर सीजन कावडं वल्ल चाला चल्लनी गालि कॉलनी लो वस्तू उन्नदी। इप्पुडु नेनु मीकु ना आफ्रिकन लवबर्ड्स कॉलोनी चूपिस्तानु। चूडंडी इदि कूडा नेनु आउटडोर लो निर्मिंचानु। चूडंडी नेनु मुंदुगाने वन साइड वीटिनि कवर चेशानु, एंदुकंटे वर्षं पडुतुन्नदि अंदुवल्ल नेनु वन साइड कवर चेशानु। मिगिलिन त्री साइड कूडा नेनु ई रोजु कवर चेस्तानु प्लास्टिक कवर तो, एंदुकंटे विंटर सीजन कावडं वल्ल मन बर्ड्स की चल्लनी गालि ताकडं वल्ल बर्ड्स चनिपोये चांस एक्कुवगा उन्नदि। मन बर्ड्स की జ్వరం జలుబు వస్తూ ఉంటుంది. ఇండోర్లో మన బర్డ్స్ ఉంచిన వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇదిగోండి, ఇది ప్లాస్టిక్ కవర్. వీటిని నేను ఒక బెండింగ్ వేర్ సాయంతో మన బర్డ్స్ కాలనీ కవర్ మంచిగా ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను వీటిని కట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇది నేను కట్టేశాను. నేను హాఫ్ జాలిని ఇలా ప్లాస్టిక్ కవర్తో కట్టాను. ఫ్రంట్ సైడ్లో ఇలా పడదా పెట్టాను. చూడండి, ఇంకొక హాఫ్ సైడ్లో చూడండి ఇలా ఒప్పై ఉంచాను. చలి ఎక్కువగా ఉన్నప్పుడు నేను చూడండి ఈ పడదాని ఇలా వేసేస్తాను. చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే మార్నింగ్ టైంలో ఇదిగోండి ఇలా వేసేస్తాను. ఇప్పుడు నేను మీకు బజ్జీస్ కాలనీ లోపల దగ్గర చూపిస్తాను. చూడండి, ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చూడండి చూపిస్తాను. ఇంకా మన బర్డ్స్కి ఇప్పుడు మనం బల్బులు కూడా చేంజ్ చేయాలి. మనం ముందు యూజ్ చేసే 60 లేకుంటే 100 వోల్టేజ్ బల్బులను ఇప్పుడు యూజ్ చేయాలి. చూడండి, ఇది బడ్జెట్ కాదని ఇప్పుడు చూడండి లోపలకి చూపించండి. ఇంత మంచిగా నేను వీటిని కవర్ చేశాను. చల్లని గాలి డైరెక్ట్ మన బర్డ్స్ కాలనీలో రాకుండా ఇదిగోండి ఇలా ప్లాస్టిక్ కవర్తో కవర్ చేశాను. దీనివల్ల వాళ్ళకు చల్లని గాలి అయితే లోపల రాదు, కానీ సూర్యుని వెలుతురు వస్తూ ఉంటుంది. చూడండి, ఇలా బల్బు కూడా చేంజ్ చేశాను. అటు కార్నర్లో కూడా ఒక బల్బు, నేను చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒక బల్బు పెట్టేస్తాను. ఇండోర్లో బర్డ్స్ ఉంచిన వాళ్లకు వింటర్ సీజన్లో ఎటువంటి టెన్షన్ తీసుకునే అవసరం ఉండదు, ఎందుకంటే ఇండోర్లో అంతా చల్లని గాలి రాదు. కానీ అవుట్డోర్లో ఉన్నవాళ్ళు కానీ చాలా కేర్ఫుల్గా మన బర్డ్స్కి ఇలా కవర్ చేసుకోవాలి, లేకపోతే బర్డ్స్ చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా మార్నింగ్ టైంలో ఇలా ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కూడా ఇది ఓపెన్ చేసిన తర్వాత మన బర్డ్స్కి బయట వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది చలి. కానీ నైట్లో నేను కంపల్సరీ ఇలా కవర్ చేస్తాను వింటర్ సీజన్లో. ఇప్పుడు నేను మీకు నా ఆఫ్రికన్ లవబర్డ్స్ కాలనీ కూడా నేను కవర్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, నా ఆఫ్రికన్ లవబర్డ్స్ కాలనీ కూడా నేను కవర్ చేశాను. త్రీ సైడ్ నేను ప్లాస్టిక్ కవర్తో వీటిని కవర్ చేశాను. ఫ్రంట్ సైడ్లో ఓపెన్ ఉంచాను. ఫ్రంట్ సైడ్లో నేను నైట్ టైంలో ఇది కూడా కవర్ చేస్తాను. మనం కవర్ చేయకపోతే బర్డ్స్ చిక్స్ కూడా చాలా చనిపోతాయి. డైలీ ఒకటి రెండు ఇట్లా చనిపోతూ ఉంటాయి చలి ఎక్కువగా ఉన్నప్పుడు. ఇదిగోండి, ఇది నా కాక్టెయిల్ కాలనీ. వీటిని నేను గ్రీన్ నెట్తో మొత్తం బ్యాక్ సైడ్ కవర్ చేశాను. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాను. చూడండి, నా కాక్టెయిల్ కాలనీ ఇట్లా నా చిన్న గార్డెన్లో వాటికి తయారు చేశాను. చూడండి, ప్రస్తుతానికి నా దగ్గర రెండు మేల్స్ ఉన్నాయి. రెండు ఫీమేల్ తెచ్చిన తర్వాత మన కాక్టెయిల్తో కూడా ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి దానిపైన మీకు వీడియోస్ చేస్తూ చూపిస్తాను. చూడండి, ఇక్కడ చలి ఎక్కువగా ఉన్నప్పుడు నేను నైట్ టైంలో ఇది కూడా నేను కాక్టెయిల్ ఇలా కవర్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోని చూపిస్తాను. మన ఇప్పుడు వింటర్ సీజన్లో మన బర్డ్స్కి ఎటువంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి, ఇంకా మన బర్డ్స్కి సీడ్ మిక్స్ వింటర్ సీజన్లో ఎలా తయారు చేయాలి దానిపైన ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.